జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మూడో వార్డ్ కౌన్సిలర్ పరమేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, గౌతమి నగర్ పక్కన ఉన్న సుతారి బస్తీలో నిర్మిస్తున్న డ్రైనేజీ కోసం నేను కమిషనర్ చైర్పర్సన్ను తీసుకురావడం జరిగింది. ఇది చూపించి తొందరగా చేయాలని నిన్న జరిగినటువంటి కౌన్సిలర్ల మీటింగ్లో కూడా బాగా చికాకు చేసి కాల్వ కోసం ఇబ్బంది పడుతున్నాం. మా మూడో వార్డులోని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గౌరవనీయులైన శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు ఆశీస్సులతో ఉన్న ఈ సమస్యలను తీర్చుకుందాం. ఇంకొన్ని వార్డు సమస్యలు ఉన్నాయి, అవి కూడా తొందరలోనే పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. పరమేశ్వర యాదవ్ని నేను మూడో వార్డు కౌన్సిలర్ని గత 15 రోజుల క్రితం ఇక్కడ కాంట్రాక్టరు కాల్వ పనులు చేస్తానని చెప్పేసి అని మొదలుపెట్టాడు. ఈ వాటర్ కంటిన్యూషన్గా వస్తున్నాయని చెప్పేసి అని డైవర్షన్ రోడ్డు పక్కకి డైవర్షన్ చేశాడు. పని తొందరగా చేయమని చెప్తే అతను సగం వరకు తోపేసి మళ్ళీ పని మొదలు పెట్టకుండా 2 రోజులు లేట్ చేశాడు. ఏంది పని లేట్ అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాసన వస్తుంది అది నీళ్ళన్నీ వచ్చి, ఎందుకంటే మాకు కొంచెం ఇబ్బంది అయిందని పని మనుషులు కొంచెం వాసన వస్తున్నారు రాలేరన్నారు. వాళ్ళు రాకపోతే మీరు వేరే మనుషులు పెట్టన్నా పని చేయించాలని, ఇట్లా పని ఆఫ్ చేయకూడదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా అని చెప్పేసి అని కమిషనర్ గారిని తీసుకొచ్చి విజిటింగ్ చేయించడం జరిగింది. బస్తీవాసులు కూడా చూశారు, కమిషనర్ గారికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి వివరించడం జరిగింది. అతనికి సైట్ తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. కమిషనర్ గారు కూడా 2 రోజులలో నేను కాంట్రాక్టర్ని పట్టుకొచ్చేసి మళ్ళీ పని మొదలు పెడతా అని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా 15 రోజులు అవుతా ఉంది, చెప్పినాక కూడా 15 రోజులు అవుతా ఉంది, అతను ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్ని తీసుకురాలేదు, పని మొదలు పెట్టలేదు. నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కూడా దీని మీద వాడివేడిగా చర్చలు జరిగినాయి. నేను కలెక్టర్ గారు ఆఫీస్ ముందు పోయి ధర్నా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మా ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తూ ఉన్నారు. ఎటుబడి కూడా ఇక్కడ ఏదున్నా కూడా కౌన్సిలర్గా నాకే ఇబ్బంది అవుతుంది. మీరు పని మొదలుపెట్టినప్పుడు తొందరగా కంప్లీట్ చేసిన అవసరం కూడా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఏదైతే ఈ అరుణాచలేశ్వర స్కూల్ అయితే ఇక్కడ ఉందో అక్రమ కట్టడాలు కట్టి రాత్రికి రాత్రి కట్టడాలు, అదంతా నాసిరకం కట్టడాలు, అది ఎప్పుడు బిల్డింగ్ ఎప్పుడు కూలిపోద్ది కూడా తెలియదు, పర్మిషన్లు లేవు, అక్రమ కట్టడాలు ఇవన్నీ. దాన్ని అక్రమ కట్టడాల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ కాలేజీకి రెంట్కి ఇచ్చి ఒక 20-30 మంది ఉండాల్సిన ప్లేస్లో ఒక 600 మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక కాలేజీలో పెట్టి, వాళ్ళు ఒక ఇద్దరం ఉన్న కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో వాడితేనే ఎన్ని నీళ్ళు వస్తాయో మీకు తెలుసు బయటికి. అలాంటిది 600 మంది విద్యార్థినులు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఏమేమి మనకి బయటకు వస్తాయో మనకు తెలుసు అందరికీ. నాకు తెలిసి సెప్టిక్ ట్యాంకులు కూడా దానికి సరిపోనంత లేనట్టు ఉంది. ఏదైతే టాయిలెట్లో వాడే వ్యర్థ పదార్థాలు ఉంటాయో డైరెక్ట్గా బయటకు మీకు చూస్తే కనబడతా ఉన్నాయి. దాని మీద కలెక్టర్ గారికి గతంలో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది, గవర్నర్ శాసనసభ్యులకు కూడా చెప్పడం జరిగింది. కంప్లైంట్ ఉంది వీటి మీద, మరి ఇది ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకొని తొందరగా దీన్ని తేల్చాలని చెప్పడం జరిగింది. అతన్ని బిల్డింగ్లు అక్రమ కట్టడాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారును పోలీస్ డిపార్ట్మెంట్తో వచ్చి దానికి బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఎంత అక్రమ కట్టడాలని అతను కూడా కోర్టుకు పోయిన తర్వాత తెలిసింది. మరి ఇంతమంది విద్యార్థినులను తీసుకొచ్చి ఈ యొక్క భవనము నాసి రకంగా కట్టినటువంటి భవనంలో పెట్టారు ఇంతమందిని, రేపు ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. మరి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే పంపించారా? మరి అది వాసన వస్తుంది, ఇబ్బంది పడుతుంది జనాలు. బ్లీచింగ్ పౌడర్ ఇంటికో బస్తా ఇవ్వండి సార్, 4 బస్తాలు పంపండి. ఆ 4 ఇళ్ళు రోజుకింత జల్లుకుంటారంటే మీరు ఏమన్నారు అన్నారు కదా, అది మరి మీరు పంపాలి కదా సార్, ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు మీడియా అది ఇది పెట్టి అంతా ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రాబ్లం చూసినాకనే కదా మీకు నేను చెప్పింది బ్లీచింగ్ పౌడర్ వాంటెడ్ సార్ అని. ఫొటోస్ కూడా చూపించాను కదా, ఇబ్బంది ఉందని చెప్పాను కదా. మరి మీరు చెప్పినప్పుడు కూడా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ స్థానికంగా నేను తిరగాలంటే ఇబ్బంది కదా సార్ ప్రజలలో. పంపించండి సార్, ఇక్కడ ఇంటికో బస్తా అక్కడ పెడితే వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, వాటర్ పంప్ కూడా అంత మునిగిపోయిందని చెప్పాను నేను. ఈ డీ గారిని కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి చూపించిన, ఈ కాంట్రాక్టర్తో పని కూడా మొదలుపెట్టే, సరే పని మొదలుపెట్టు లేట్ అయినా ముందైతే వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ ఇస్తే వాళ్ళు కొంచెం స్మెల్ రాకుండా చల్లుకుంటారుగా. ఓకే సార్, థ్యాంక్ యూ. 30 సంవత్సరాలుగా మీకు ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ అందిస్తున్న నమ్మకమైన సంస్థ మమతా గోల్డ్, పసుపు కారంపొడి ధనియాల పొడి,
నాణ్యమైన మిరపకాయలు మాత్రమే సేకరించి ఆధునిక యంత్రాలతో కారం పట్టి అధునాతన ప్యాకింగ్ తో మీకు అందుబాటులో ఉంచుతుంది. మమత గోల్డ్ పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన తొడిమెలు తీసిన కారం పొడి, పసుపు, ధనియాల పొడి. మమత గోల్డ్